मॉर्निंग माई डियर स्टूडेंट्स, आई होप यू ऑल आर फाइन एट योर होम. यू आर ऑल्सो आई एम वेरी फाइन नाना, थैंक यू. सो दिस इज फिफ्थ क्लास सोशल थर्ड लेसन नाना. वॉट इज द नेम ऑफ अवर लेसन? यस, इफ यू ओपन द टेक्स्ट बुक पेज नंबर 20 देन यू विल बी नो अबाउट द नेम ऑफ अवर लेसन. यस, दैट इज मूमेंट्स ऑफ द अर्थ. ओके, वेयर वी आर नाउ नाना? यस्टरडे I have given the introduction about movement of the earth. So Nicholas Copernicus first said that our earth spins on its own axis and moves around the sun. So that is what rotation and revolution, these two movements are. There, next. So we have to know rotation. The movement of the earth on its axis is called rotation. Emantar nana, rotation ante enti? Movement of the earth on its axis. This is axis nana. So ee axis meeda adi kadulutu undadanni rotation antaru. The movement of the earth on its axis, dani axis meeda adi కదులుతూ ఉండడాన్ని రొటేషన్ అంటారు. ఈ రొటేషన్కి ఎంత టైం పట్టిద్ది నానా? వన్ రొటేషన్ అవ్వడానికి ద ఎర్త్ టేక్స్ అబౌట్ 24 అవర్స్ ఆర్ 1 డే టు కంప్లీట్ వన్ రొటేషన్. అంటే ఒక్క రొటేషన్ అంటే ఒక్కసారి ఇలా ఇలాగ వన్ టైం ఇలా తిరిగి ఇక్కడికి రావడాన్ని రొటేషన్ అంటాం కదా. అలా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తిరిగి రావడానికి ఎంత టైం పట్టిద్ది నానా? 24 అవర్స్, విచ్ మీన్స్ 1 డే పట్టిద్ది. ఇట్ రొటేట్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎటువైపు తిరిగిద్ది నానా? వెస్ట్ టు ఈస్ట్. చూడండి, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. Due to this, we see that the sun rises in the east and sets in the west. So, ila west nunchi east vaipu ku tirugutu undadam vallane manaku sun anedi ekkada rise avutundani telusukuntunnam. Ekkada rise avutundani telusukuntunnam? East side, isn't it? Ikkada rise avutundani telusukuntunnam. Tarvata ekkada set avutadi సూర్యాస్తమయం? ఎక్కడవుతుంది? వెస్ట్ సైడ్ అవుతుందని తెలుసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్, డేస్ అండ్ నైట్. ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ కాజెస్ డేస్ అండ్ నైట్. సో రొటేషన్ వల్ల మనకి ఏం జరుగుతున్నాయినా? రాత్రులు, పగలు రాత్రులు అనేవి కారణమవుతున్నాయి. డ్యూ టు ఇట్స్ స్పెరికల్ షేప్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ receives light from the sun at a particular time. అంటే నానా, స్పెరికల్ ఇన్ షేప్ కదా ఎర్త్ అనేది, ఇట్లా స్పెరికల్గా ఉంది. ఈ స్పెరికల్గా ఉండేటువంటి షేప్ వల్ల ఇక్కడ సన్ ఉంది కదా, సన్ యొక్క రేస్ అనేవి దీని మీద పడతాయి. పడినప్పుడు ఏమవుతుంది? దాని యొక్క లైట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడ రిసీవ్ చేసుకుంటుంది? వన్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్. ఈ వెనక కూడా లైటింగ్ వస్తుందా నానా? ఈ సన్ యొక్క లైటనింగ్ అనేది ఈ ఎర్త్ మీద పడినప్పుడు ఈ ఏ హాఫ్లో అయితే పడుతుందో అక్కడ లైటింగ్ వస్తుంది నానా, అంతే కదా. దిస్ హాఫ్ హ్యాస్, సో ఈ లైటింగ్ పడినటువంటి ఈ హాఫ్ ఆఫ్ ద ప్లేస్ని ఏమంటాం? ఎస్, డే అంటాం, పగలు అంటాం. ద అదర్ హాఫ్ విచ్ ఈస్ టర్న్డ్ అవే ఫ్రమ్ ద సన్ ఈజ్ ఇన్ డార్క్నెస్ అండ్ హ్యాస్ నైట్. రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ హాఫ్, అంటే సన్ యొక్క రేస్ అనేవి పడకుండా ఇటు సైడ్ ఉన్నదో, అంటే డార్క్గా చీకటిగా ఏదైతే ఉందో దానిని నైట్ అంటారు. ఓకేనా? దాన్ని ఏమంటాం? నైట్. సో ఇది నైట్, ఇది డే, అర్థమైందా? సో దీనివల్ల, ఈ రొటేషన్ వల్ల డే అండ్ నైట్స్ ఏర్పడుతున్నాయి. సో వాట్ ఆల్సో ఐ విల్ షో యూ విత్ వన్ యాక్టివిటీ. సో ఇన్ అనదర్ వీడియో ఐ విల్ షో యూ నానా. సో అంటిల్ దెన్ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్
if you read this lesson. Until then, Nana, stay home, stay safe, and well practice of this, because very interesting lesson of this, Nana. So everybody have to take care, stay home, stay safe. Thank you. Bye, Ma.